లెక్చరర్ల క్రమబద్దీకరణ అలాగే సిపిఎస్ రద్దు లాంటి నిర్ణయాలను తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలియచేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భవిష్యత్తులో ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యల పట్ల తమ ప్రభుత్వం వీలైనంతవరకు సానుకూలంగా ఉంటుందని ముఖ్యమంత్రి రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ ఇంతవరకు ఏ ప్రభుత్వం తీసుకోలేని సాహసోపేత నిర్ణయాలను ఈ ప్రభుత్వం తీసుకోవడంతో సీఎం వైఎస్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎయిడెడ్ అధ్యాపకులను వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం అలాగే పదివేలకు మందికి పైగా లాంగ్వేజ్ ను స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోట్ చేయడం నాడు నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు అలానే నేడు పదివేల మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించడం ను రద్దు చేయడం ఇలాంటి అనేక సంస్కరణలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంచి నిర్ణయాలను తీసుకుందని తెలియజేశారు మిగిలిన వారికి కూడా త్వరలోనే మంచి జరుగుతుందని తెలియచేశారు చూడగలుగుతూ ఉన్నామంటే అసలు ఈ ఈ మార్పు అన్నది సుమారుగా నలభై ఏడు లక్షల మంది విద్యార్థులకి ప్రతి సంవత్సరం విద్యా కానుకనిస్తున్నాం నలభై ఎనిమిది లక్షల మందికి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నాం నలభై మూడు లక్షల మందికి అమ్మఒడి పథకాన్ని ఇస్తూ ఉన్నాం సుమారుగా ఆరు లక్షల మంది పిల్లలకి ట్యాబ్లు ఇచ్చాము అలానే వసతి దీవెన సుమారుగా ఇరవై నాలుగు లక్షల మంది పిల్లలకి వసతి దీవెన కింద వాళ్ళ ఖర్చుల ఇస్తూ ఉన్నారు అలా సుమారుగా మనకి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల్ని అంటే శాలరీస్కి కాకుండా ఈ ఈ మధ్య జరిగినటువంటి ఈ కొత్త కొత్త మార్పులకి అంటే స్కూల్స్ని డెవలప్ చేసుకోవడం కానీ అలానే పిల్లలకి ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్స్ కానీ వీటన్నిటికీ యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలని గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఇంత ఇదిగా విద్యా వ్యవస్థ మీద ఖర్చు పెట్టడం అన్నది గతంలోనూ చూడలేదు భవిష్యత్తులోనూ కూడా చూడలేదు మరి ఇంతటి మార్పుకి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా అందరూ కూడా ఆదరిస్తారు మరిన్ని మంచి కార్యక్రమాలు కూడా ఆయన ఆయన ఆధ్వర్యంలో జరగాలని అందరం కూడా మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను నేరుగా కలిసినప్పుడు కూడా చూశాను ఆయన చేయాలనుకుంటే అది ఎంత పెద్ద పనినైనా కూడా ఇమీడియట్గా వెంటనే దాన్ని చేయగలిగినటువంటి శక్తి కానీ ఆలోచన కానీ ఆయనకుంది దానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీ దృష్టికి తీసుకొని రాగలను ఈ లాంగ్వేజ్ పండిట్స్ కానీ పీఈటీలు కానీ కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోట్ కావాలని ఆశపడి ఎదురు చూసేవాళ్ళు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి పదివేల ఎనిమిది వందల మందిని స్కూల్ అసిస్టెంట్స్గా ప్రమోట్ చేశారు అంత డేర్ డేషన్ తీసుకోవాలంటే మరొకరు ఎవరు కూడా అటువంటి అంత మందిని అంతమందిని తీసుకోలేరు అలానే ఆర్టీసీ ఎంప్లాయీస్ని సుమారుగా యాభై మూడు వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉంటే వారందరినీ కూడా గవర్నమెంట్లోకి తీసుకున్నారు వారందరికీ కూడా ఈరోజు ఈ సిపిఎస్ నుంచి జీపీఎస్కి కన్వర్ట్ కావడం కానీ ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా గవర్నమెంట్కు ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నింటిని కూడా ఆర్టీసీ భవిష్యత్తులో కూడా అందుకునే దానికి అవకాశం ఉంటుంది అదే ఇప్పుడు దాకా సిపిఎస్ పద్ధతిలో వాళ్ళు పెన్షన్ని ఈవెన్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ తీసుకుంటున్నటువంటి రెండున్నర వెయ్యి మూడు వేలు కూడా అందుకోలేని విధంగా ఆ పెన్షన్ ఉన్నప్పుడు ఈరోజు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ శాలరీతో వారు జీవితాంతం సంతోషంగా బ్రతకగలిగే పరిస్థితి కూడా ఉంటుంది అలానే కొత్త పిఆర్సీని కూడా ఒకటి అనౌన్స్ చేశారు ఆ పిఆర్సీలో కూడా వీళ్ళు మరీ జంప్ అవుతారు ఇలా వీళ్ళు ఐదు సంవత్సరాలకు ముందు కాంట్రాక్ట్ వ్యవస్థ ఐదు సంవత్సరం ఈ ఈ పీరియడ్లో వాళ్ళు ముప్పై ఏడు వేల జీతం తీసుకుంటున్న వాళ్ళు ఒక్కసారిగా యాభై ఏడు వేల జీతం తీసుకోవడం అది కూడా ఒకటో తేదీ బాధ్యతగా వారికి రెగ్యులర్గా ప్రతి కోవిడ్ టైంలో కూడా వారందరికీ కూడా యాభై ఏడు వేల జీతాలను ఇవ్వడం అలానే పది నెలలు ఇచ్చేదాన్ని పన్నెండు నెలలు ఈ సంవత్సరం పదకొండు నెలల పాటు రావడం మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ కావడం అలానే సిపిఎస్ని రద్దు చేసి జీపీఎస్లో కూడా వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం కావడం అలానే కొత్త పీఆర్సీలో మరింత శాలరీస్ వారందరికీ కూడా పెరగడం ఇవన్నీ కూడా చూస్తుంటే వారి జీవితాలకి చాలా ఒక అద్భుతమైనటువంటి పరిణామంగా నిన్న జరిగినటువంటి ఆ మిగిలిన కాంటాక్ట్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో కాంటాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో రెండు వేల పద్నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత జాయిన్ అయినటువంటి వారందరికీ కూడా తప్పకుండా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు మనమందరం కూడా ఆ ఆశతో డెఫినెట్గా ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వారందరినీ కూడా త్వరలోనే వీలైనంత తొందరలోనే వారందరినీ కూడా రెగ్యులర్ చేసుకోవడంతో పాటు ఇంక మిగిలినటువంటి పార్ట్ టైమర్స్ కానీ గెస్ట్ ఫ్యాకల్టీ కానీ అలానే అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా వారు కూడా చాలా తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు వారికి కూడా ఏదో ఒకటి చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఆఖరి లోపల వారందరినీ వారందరికీ కూడా కొన్ని శుభవార్తలు అయితే మనం వింటాము ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ అన్నది ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సువర్ణాధ్యాతలతో సువర్ణాక్షరాలతో వ్రాయొచ్చు అనే మాటని అందరూ కూడా నమ్మాలి అందరూ కూడా ఒప్పుకొని తీరాలి అనే విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో మనం అన్ని మార్పులను కూడా చూడగలమని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఈరోజు కాంటాక్ట్ లెక్చరర్స్కి సంబంధించి అయితే ఈ సునీల్ శర్మ కానీ వీళ్ళందరూ సాయి ఇలాంటి వాళ్ళు చాలామంది చాలా పోరాడారు వాళ్ళు మిగతా అధ్యాపకులందరి కోసం అదేవిధంగా స్టేట్ వైడ్గా గాంధీ గారు కానీ వారందరూ కూడా సో వారందరి శ్రమ ఈరోజు ఫలించింది ఇంతమంది కాంటాక్ట్ లెక్చరర్స్ టీచర్స్ రెగ్యులర్ కాబోతూ ఉన్నారంటే చాలా ఆనందంగా ఉంది మరి వారి కుటుంబాలు కూడా ఈరోజు ఒక పండుగ రోజు అనుకుంటున్నాను భవిష్యత్తులో మిగతా అందరికీ కూడా ఒక మంచి జరుగుతుందని ఈ ప్రభుత్వంలోనే అలాంటి మంచి నిర్ణయాలు కూడా జరుగుతాయని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మంచి నిర్ణయం తీసుకునేటువంటి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు